గ్రామాలే దేశానికి వెన్నెముకలు అన్నాడు మన జాతిపిత బాపూజీ మనది ముఖ్యంగా వ్యవసాయాధారిత దేశం మన దేశ జనాభాలో అత్యధికులు వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో కన్నా మెట్టప్రాంతపు రైతులు వ్యవసాయంలో చేదనుభవాలు ఎక్కువగా చవిచూడవలసి ఉంటుంది అలాంటి మెట్ట ప్రాంతాల్లో కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలానికి చెందిన గుడిపాడు పిఆర్పల్లి పెదపాయ కొట్టాలు చండ్రపల్లి మొదలైన గ్రామాలు కొన్నేళ్ల క్రితం వరకు ఇక్కడి గ్రామస్తులు సొంత భూములు ఉండి కూడా వ్యవసాయం చేయలేక రోజు కూలీలుగా జీవితాన్ని సాగించవలసిన పరిస్థితులు నెలకొనుండేవి వారి దీన స్థితిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడిపొడి వాటర్ షెడ్ పథకం ద్వారా వారి పరిస్థితులను మెరుగుపరచడానికి పూనుకుంది ఈ వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా చండ్రపల్లిలో సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు కాకపోతే ఇప్పుడు వరసటి కింద లక్ష లక్షన్నర ఖర్చు పెట్టారు గతంలో వరసటి కింద లక్ష లక్ష ఖర్చు పెట్టడంలో సోలార్ కరెంటు ఉండడం వల్ల మబ్బుకు మాడడానికి పురుగు బుట్టలు తిల్లాడకుండా మాకు మంచిగా చేసిన ప్రభుత్వానికి మా ఊరి తరఫున ధన్యవాదాలు సార్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి రక్షిత మంచినీటిని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు తరువాత గ్రామస్తుల అవసరాలకు తగినట్లుగా పనులను గుర్తించి వాటిని సకాలంలో పూర్తి చేశారు ఉత్పాదకత పెంపుదల్లో భాగంగా రాయితీలతో ట్రాక్టర్లు రోటోవేటర్లు కల్టివేటర్లు నూర్పిడి యంత్రాలు మొదలైన అత్యాధునిక వ్యవసాయ పరికరాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేశారు మా వెంకటేశ్వర వాటర్ మాకు ఈ ట్రాక్టరు దీనికి సంబంధించిన సామాన్లన్నీ ట్రాక్టరు రోటావేటరు ఇత్తనంగుల్ మిషన్ ఒక జనరల్ మిషను ఇంకా ఒక బుడ్డల పాషే మిషను అవన్నీ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా విజయ్ గ్రూప్ మేము బాగా చేసుకొని బా మా సంతం పొలాలు చేసుకొని పోయి అంతో ఇంతో లబ్ధి పొందుతున్నాము ఆ ప్రభుత్వము మా ఇచ్చి మా ఈ ఐడబ్ల్యూ మా ఊరికి గ్రామ గ్రామానికి ఛాన్స్ అయినందుకు మాకు ఈ వాటర్ షెడ్ స్కీమ్ కింద ఈ పథకం పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ మొత్తం స్కీమ్ ఏడు ఏడు ఐటమ్స్ మాకు ఇచ్చినందుకు మేము లబ్ధి పొందినాము మా గ్రూప్ తరపున మా తరపున మా గ్రామ సర్పంచ్ గారి నమస్కారములు ఎవెన్యూ ప్లాంటేషన్ ఎఫారెస్టేషన్ కార్యక్రమాల క్రింద రెండు వందల పది మామిడి మొక్కలను పంపిణీ చేశారు ఆ మామిడి మొక్కలను పెంచడం ద్వారా రైతు జీవనోపాధి సంపాదించుకోగలిగిన స్థితికి చేరుకోవడం జరిగింది మా నా పేరు మా వచ్చేసి పిఆర్ మండలము ప్యాపిలి మండలము సార్ గుడిపాడు ప్రాజెక్టు కింద ఐడబ్ల్యూఎంపీ కింద వాటర్ షెడ్ కింద మేము మామిడి మొక్కలు నాటుకున్నాము మాకు ఇక్కడ వచ్చేసి మూడు ఎకరాల మూడు ఎకరాల పొలంలో నాటుకున్నాము సార్ రెండు వందల పది మొక్కలు ఇచ్చినారు రెండు వందల పది మొక్కలు రెండు వందల పది గుంతలు తొగినాము మరి గుంతలకు డబ్బులు ఇచ్చినారు కలప ఇచ్చినారు ఈ దానిలోకి వచ్చేసి సపోర్ట్ కర్రలు కూడా ఇచ్చినారు ఎరువులు వేసుకోవడానికి అవన్నీ ఇచ్చినారు సార్ అలాగే జీవనోపాధుల కల్పనలో భాగంగా ఎనభై శాతం వరకు రాయితీ మీద అణగారిన వర్గాల వారికి టెంట్ హౌసులు లబ్ధిదారులకు ఆవులు మేకలు గొర్రెలు మొదలైన పశువుల కొనుగోలుకు పెంపకానికి రుణాలను అందించారు ఈ టెంట్ హౌస్ వల్ల మాకు నెలకు రెండు మూడు వేలు ఆదాయం వస్తుంది ఇంత మేము కూలి పని పోయి వాళ్ళము దీనివల్ల మేము బాగుపడినాము ఊర్ల వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్తో అందరికి ఉపయోగంగా ఉంది ఇంత మళ్ళీ పసుపు తొట్లకు మేమే చేపించినాము రెండు తొట్లు దానివల్ల పసలు చాలా ఉపయోగంగా ఉంది ఇది ఇచ్చిన వాటిసేట్ అధికారులకు ప్రభుత్వానికి నాకు ధన్యవాదములు గుడిపాడికి ఇప్పుడు నీటి తొట్లు రావడం చాలా ఉపయోగంగా ఉంది మాకి దానివల్ల ఉపయోగం ఏమంటే బరగొడ్లు ఆవులు గొర్రెలు మేకలు దానికి నీళ్ళు లేని పక్షంలో తొట్టిలో నీళ్ళు నిలవడని పక్షంలో తాగడానికి అవకాశం బాగున్నది అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా భూగర్భ జలాలను పెంపొందించడం అందుకే వాగువంకల మీద చెక్ డ్యామ్లను నిర్మించి వర్షపు నీటిని ఒడిసి పట్టి అవసరానికి తగినట్టు వాడుకోవడానికి ఏర్పాట్లు చేశారు అవసరం అయిన చోట చెక్ వాల్స్ నిర్మించారు నిరుపయోగంగా ఉన్న పాత చెక్ మరమ్మతులు చేసి వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చారు వర్షపు నీరు వ్యర్థం కాకుండా పర్కులేషన్ ట్యాంకులను ఫామ్ పాండ్స్ను ఏర్పాటు చేశారు పెరుగు ఆసిమలు పేపర్ మండలం పెద్దపాయ గ్రామం మాకి ఇక్కడ కుంట తోగిన దానివల్ల అభివృద్ధి వచ్చింది చాలా అభివృద్ధి ఉంది మాకి నీళ్ళు వసతి కూడా బాగా అభివృద్ధి అవుతున్నాయి పసులకి నీళ్ళు బాగా ఉన్నాయి ఇప్పుడు బాధలు పడి ఏం తిప్పలు పడినాము నీళ్ళు లేక అవి బాగా ఇప్పుడు బోర్లకు కానీ పసలకు కానీ బాగా అభివృద్ధి అయినాయి వలన అక్కడ కురిసిన వర్షపు నీరు అక్కడే భూమిలో ఇంకేలా చేసి భూగర్భ జలాలను అభివృద్ధి చేశారు ఈ వాటర్ షెడ్ పథకం వలన ఈరోజు ఆ గ్రామస్తుల ఇళ్లలో ఆనందాల హరివిల్లులు విరిశాయి వారి ఇంటి ముంగిళ్లలో సంతోషాలు తాండవిస్తున్నాయి మేము కొండకి ఇరవై రెండు వేల మొక్కలు నాటాం సార్ నాటుతున్నాం నాటినాము కొద్దిగా చనిపోయినా నాటుతున్నాం అలా మాకు దీనివల్ల బాగా ఫలితం మంచి ఫలితం ఉంది చెట్టు నాటి బాగా వర్షాలు బాగా నాటుకున్నాము బాగా ఫలితం బాగుంది మాకు నెలకి నాలుగు రూపాయలు మూడు వేల రూపాయలు చేతారు ఇంతలో నాకే పని చేస్తారు పని ఉండేది కాదు పని బాగుంది నాటుకొని ట్యాంకర్ పెట్టి నీళ్ళు వేసుకొని బాగా చేసుకుంటూ బాగా చేస్తాను సార్ బాగా అప్పుడు చేస్తాను కొండని బాగా నమస్కారం సార్ ఇలా గ్రామ ప్రజల జీవితాల్లో నిత్య దీపావళి వెలుగులు నింపిన పథకమే ఈ వాటర్ షెడ్ పథకం